ఓడిపోయిన తర్వాత జైల్లో పెట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కండువ కప్పుకున్నారు. సో ప్రజలు కూడా చాలా మంది అనుకున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు కూడా ఏమైనా కండువ కప్పుకునేటటువంటి అవకాశం ఉందా, లేకపోతే నేరుగా ఆయన ఒక పార్టీ పెట్టి ఫామ్ చేసి అక్కడ ప్రజలను చైతన్యపరుస్తూ అభ్యర్థులని బరిలో దింపేటటువంటి అవకాశం ఉందా సార్? నేను నాస్తికుని అబద్ధం ఆడాల్సిన అసలే ఉండదు మా దగ్గర. మల్లన్న గారు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం చాలా, దాని వెనుక చాలా కారణాలు. ఓకే, కాబట్టి ఆ టైంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనంతరం మళ్ళీ మా అజెండా ప్రకారం మళ్ళీ మేము రీయూనియన్ అయిపోయినాం. నేను కూడా అప్పుడు టీఆర్ఎస్ లో వాళ్ళ రిక్వెస్ట్ మీరు పోవడం జరిగింది, కాదనడం లేదు. కానీ మా మనసులో ఉన్న ఏదైతే మా అనుకున్నామో దానికి మళ్ళీ వెనక్కి వచ్చి మా ప్రయత్నం, మేము సమాజ మార్పు కోసం ప్రయత్నం చేస్తాం. సో అన్న ఒక మాట అన్నారు సార్ ఇక్కడ, అంటే భూమయ్య సార్ మేమే పార్టీలోకి దొరికినాం, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మేమే ఆ పార్టీలో ఉన్నటువంటి లుసుకులకు సంబంధించినటువంటి అంశాలు కూడా అక్కడ దోలి మేము తీసుకొచ్చినటువంటి పరిస్థితి అనేది కూడా మల్లన్న గారు చెప్పినటువంటి పరిస్థితి. సో దీన్ని మీరు ఏం చెప్తారు సార్? వాస్తవే మా ఎత్తుగడలో భాగం ఇవి రెండు. ఎస్ ఓకే, మా ఎత్తుగడలో భాగం. ఓకే సార్, ఫైనల్ గా ఒక అంశం కూడా చెప్పండి సార్, మన వాయిస్ కూడా క్లారిటీగా వినబడుతుంది ప్రజలకు. సో ఇక్కడికి సంబంధించి ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏ పార్టీలో పోవట్లేదు, మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, కేవలం ప్రజలకే సపోర్టివ్గా ఉంటున్నాం అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు కదా. సో తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీకి ఇప్పటిదాకా రాజీనామా చేయనటువంటి పరిస్థితి, సో దీనికి మీరు ఏం చెప్తారు సార్? మేము ఆల్రెడీ ఒక జేకే ఫంక్షన్లో ఒక మీటింగ్లో మల్లన్న గారు క్లియర్ చెప్పారు. ఓకే, నేను ఈ నిమిషం నుంచి భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి కానీ నేను వెళ్తలేను, అంటే అదే రాజీనామాగా ప్రజలు